ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. మా జీవితాలకు అవసరమైనటువంటి ఆత్మీయ మనానిచ్చి వాళ్ళని సన్నిధిలో బలపరచండి. నీ మాటలే మాకు ధైర్యం ఓదార్పునిస్తాయి కనుక మా అందరినీ ఓదార్చి నీ కొరకు బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. జాన్ చాప్టర్ 16:24. ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్ దట్ యువర్ జాయ్ మే బి ఫుల్. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేశారండి దేవుడికి, నా సంతోషం పరిపూర్ణమైనట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా, ప్రతిరోజు నేను సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి అని దేవుని ప్రార్థన చేస్తున్నారా అండి? ఒకవేళ ప్రార్థన చేయకపోతే మరి ఈరోజు దేవుడి వాగ్దానం ఇచ్చి చెప్తున్నాడు అనమాట, మీరు అడగండి, నేను తప్పకుండా ఆ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా మీకు సహాయం చేస్తాను అని. దేవుడు మీకు ఆస్తులు కావాలంటే అడగండి, అంతస్తులు కావాలంటే అడగండి, లేకపోతే మీకు జాబ్స్ లేకపోతే అడగండి, మీకు వివాహాలు కాకపోతే అడగండి అని ఇవి చెప్పలేదండి. ఏం చెప్తున్నారు తెలుసా? మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి, నేను సహాయం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ మన ప్రార్థన ఏముంటుంది తెలుసా? లేచినప్పటి నుంచి ప్రభువా అది ఇస్తావా, ప్రభువా ఇది ఇస్తావా, అది కావాలి ఇది కావాలి, ఇలాంటి ప్రార్థనలు మనం ఎక్కువగా చేస్తాం. కానీ దేవుణ్ణి మనం సంతోషంగా ఉండాలని చాలాసార్లు ఈ విషయాన్ని మనం మిస్ అయిపోతుంటాం ప్రేయర్ చేయడంలో కదా. ఎందుకంటే ఏవైతే మనం ప్రార్థన చేస్తున్నామో డైరెక్ట్గా ఒక్కటి అడిగితే సరిపోతుందండి, మనమంతా ఇండైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతుంటాం చాలాసార్లు. కానీ మన ప్రార్థన ఏంటి తెలుసా? డైరెక్ట్గా ప్రభువా నా సంతోషం పరిపూర్ణమగునట్లుగా చేయండి అని అడిగినప్పుడు నీ అడిషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇవన్నిటిని దేవుడు అందులోకే యాడ్ చేస్తాడు. కానీ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రతిరోజు ప్రభువా నా సంతోషాన్ని మరి సంపూర్ణతలోకి నడిపించు తండ్రి, నేను పరిపూర్ణంగా ఆనందించడానికి నా కృపనివ్వండి అని అడిగినప్పుడు ఏ చింత ఏ బాధ అయితే మనల్ని వేధిస్తుందో అది ఆటోమేటిక్గా అక్కడ నుంచి పారిపోతుంది అంతే కదండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడండి దేవుడు. ప్రతిరోజు మనం ఇంత జాయ్ఫుల్గా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ దేవుడి సన్నిధిలో కనిపిస్తే దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మనం ఏంటంటే ఎప్పుడు ఏడ్చుకుంటూ పోతాం కదా దేవుడి సన్నిధికి, అది ఇస్తావా లేదా ప్రభువా, ఇది చేస్తావా లేదా ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇదే మనము దేవుణ్ణి ఏడుస్తూనే ఉంటాము. అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట, మీరు ఒక్కటే అడగండి, ఏంటి? మీ సంతోషం పరిపూర్ణం కావాలని. సంతోషం ఎప్పుడైతే మన హృదయాల్లో ఉంటుందో మన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా దాని గురించి మనం ఏం పట్టించుకోమండి, ఎందుకంటే మనకు వాటితో అవసరం లేదు. ఎందుకంటే హృదయంలో ఉన్న సంతోషానికి మించినటువంటిది ఇంకా ఏది ఉండదు అనమాట. చాలామందిని ఒకసారి ఆలోచించి చూడండి, చాలామంది గొప్ప ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, చాలా కలిగినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని పోయి అడగండి ఒక మాట, మరి మీరు సంతోషంగా ఉన్న అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం విని మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదండి, ఎంత ఉన్నా కూడా మన జీవితాల్లో అవేవి సంతోషాన్ని మనకి తీసుకురావు. డబ్బు ఎంత ఉన్నా కొంతమందికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు ఇంట్లో. అట్లాంటప్పుడు ఆ డబ్బు తీసుకొని మనకి ఏమి యూజ్ అని చెప్పండి? మరి ఇంట్లో తినడానికి ఎంతో సమృద్ధిగా ఉంది, కానీ మరి ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు ఉంటే ఆ మనుషులు సంతోషంగా ఉండగలుగుతారా? కాబట్టి ఏ వ్యక్తి జీవితంలో అయితే సంతోషం ఉంటుందో అతడు పరిపూర్ణుడు. ఎందుకంటే సంతోషం హృదయంలో ఉంటే మనకి ఇంకా ఏమి కష్టాలు బాధలు ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎదురించుకోగలుగుతాం. ఎందుకంటే ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు మన హృదయాల్లో ఉంటే, దేవుడు మనలో నివాసస్థానం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. ఎందుకంటే అపోస్టలైన పౌలు మరి చెరసాలలో వేయబడినప్పటికీ కూడా మరి పౌలు శీల ఇద్దరు కలిసి మరి చెరసాలలో రాత్రి ప్రార్థన చేస్తున్నారండి. స్తుతి పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే చెరసాల అంతా కూడా ఒక్కసారి స్తంభించిపోయింది, భూకంపం వచ్చింది, చెరసాల అంతా కూడా అదిరిపోయి వాళ్ళకున్న సంఖ్యలన్నీ ఊడిపోయినాయి అనమాట. కేవలం దేని బట్టి తెలుసా? వాళ్ళు దెబ్బలు తిన్నారు, శరీరం అంతా గాయాలున్నాయి, ఒక పక్క వాళ్ళు భయంకరమైనటువంటి బంధకాలలో కట్టబడి ఉన్నారు, మరి ఆ యొక్క ఆ జైళ్ళ మధ్యలో వాళ్ళెంతో వేదన అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలో సంతోషం ఉంది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయగలుగుతున్నారు, పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు కూడా వాళ్ళు చూడగలిగారు.
అందుకనే ఎన్ని సమస్యలు మన చుట్టూ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు మన చుట్టూ ఉన్నా, ఏసయ్య మన హృదయంలో ఉంటే అవేవి మనల్ని ఏమి చేయలేవు, మన సంతోషాన్ని అవేవి దోచుకోలేవు. ఎందుకంటే మనకున్న ఆదరణ, మనకున్న ధైర్యం ఎవరంటే దేవుడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో కూడా చాలామంది చాలా సమస్యలు గుండా వెళ్తున్నట్లయితే, బాధలు గుండా వెళ్తున్నట్లయితే, దిగులు గుండా వెళ్తున్నట్లయితే, అప్పులతో, వేదనలతో, డబ్బు లేక, ఆర్థిక పరిస్థితులతో, వివాహాలు కాక, చదువుల్లో ఫెయిల్ అవుతూ, ఉద్యోగాలు రాక, లేకపోతే కోర్టు సమస్యలతో తిరుగుతూ, లేకపోతే ఇంకా ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఏ అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్నారో, మరణ ఛాయలు ఉన్నాయేమో, లేకపోతే మరణ పడకల మీద ఉండి వాక్యం వింటున్నారేమో, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఈరోజు సూటిగా మీతోనే మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఆ పరిస్థితుల నుంచి నేను బయటకు తీసుకురాగలుగుతాను, అయితే నువ్వు సంతోషంగా ఉండాలని నన్ను అడుగు, నేను తప్పకుండా సంతోషాన్ని నీ జీవితంలో సంపూర్ణంగా ఇస్తాను అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు వాగ్దానం చేశాడు అంటే తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడండి. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ కష్టాలలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, వారానికి సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు ఈ సంతోషం పరిపూర్ణమవుతుంది అంటే ఏసయ్య మన జీవితాల్లో ఉన్నప్పుడు, ఏసయ్య మన హృదయాల్లో ఉన్నప్పుడు. మన హృదయం ఎప్పుడు కూడా సంతోషిస్తూనే ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం కొద్దిసేపు ఉండే సంతోషం కాదండి. దేవుడిచ్చే ఆనందము కొద్ది క్షణాలు ఉండేది కాదు. ఇది శాశ్వతం. దేవుడు ఏది ఇచ్చినా శాశ్వతంగానే ఇస్తాడు. మనకి ఇవ్వాలి అనుకుంటే అది సంపూర్ణంగా ఇస్తాడండి. దేవుడు ఎప్పుడు అసంపూర్ణంగా ఏది ఇవ్వడు. కానీ మనమైతే చాలాసార్లు లోకపరమైన సంతోషాల కోసం వెతుకుతుంటాం, తాత్కాలికంగా ఉండే వాటి కోసం వెతుకుతుంటాం కదా. మరి కొంచెం సేపు సినిమా హాల్లో కూర్చుంటే బాగా హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం సేపు ఫోన్లో మరి మాట్లాడుకుంటే బాగా అనిపిస్తుంది, లేకపోతే ఇంకా తాగే వాళ్ళు, లేకపోతే ఇంకా ఏ అడిక్షన్స్లో ఉండి వాటిలోనే ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నావేమో, అవి ఏవి నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వవండి. దేవుడు మాత్రమే ఇవ్వగలడు సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం. కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి నీకు ఏ పరిస్థితి ఉన్నా అవన్నీ కూడా ఏసే దగ్గరకు పెట్టేసి నువ్వు ప్రశాంతంగా ఉండిపో. మనందరికీ వంట బాగా తెలుసు కదండి, క్యామెల్. ఈ క్యామెల్ ఎడారి ప్రాంతంలో నడుస్తున్నప్పుడు చాలా బరువులు మోసుకుంటూ వెళ్తుందండి. అయితే అది ఆ యొక్క డెజర్ట్లో నడుస్తున్నప్పుడు అది కూడా చాలా భారంగా నడచాల్సి వస్తుంది. కాబట్టి మరి అది అలసిపోయినప్పుడు వెంటనే మోకాళ్ళ మీదకి వస్తుందంట. అప్పుడు తన యజమానుడు గ్రహిస్తాడంట, ఓ ఇది అలసిపోయింది, ఇంక ఇది నడవలేదని చెప్పి తన మీద ఉన్నటువంటి బరువు దింపేస్తాడంట అండి. చూడండి, ఒక మనుషుడికే తన యొక్క మరి క్యామెల్కి బరువు అయిపోతున్నప్పుడు అర్థమవుతుంది. అది మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆ యజమానుడు అర్థమైతే మరి నీ పరమతండ్రి అయిన దేవుడు, మన పరమతండ్రి అయిన దేవుడు నీకున్న భారాన్ని, నీకున్న కష్టాన్ని చూస్తూ అలానే ఉంటాడా? అలా ఉండిపోయే దేవుడు కాదండి. మోకాళ్ళ మీదకి వస్తావో ఆ క్యామెల్, ఆ వంట ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చిందో ఆ యజమానుడికి అప్పుడే అర్థమవుతుంది అంతో. కాబట్టి అప్పుడే తన బరువును దింపుతాడు. అలాగే నువ్వు కూడా మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. ప్రార్థన జీవితంలోకి వచ్చి దేవుడి దగ్గర నీకున్న ప్రతి పరిస్థితిని వదిలేసి హ్యాపీగా నువ్వు దేవుడి దగ్గర ఉన్నటువంటి దీవెనలు మోసుకొని వెళ్తే నీ భారమంతా కూడా దేవుడు తీసుకొని ఆయన సులువైనటువంటి కాడిని నీకు ఇస్తాడు. వాళ్ళందుకని అపోస్టలైన పౌలు అంటాడు కదా, ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, మరి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించండి. దేవుడిచ్చేటువంటి సంతోషం పరిపూర్ణంగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుందండి. మరి ఒక ప్రోవర్బ్ చెప్తుంది కదా ఏమని, సంతోషమే సగం బలం. అంటే మన జీవితంలో మనకి ఏమున్నా లేకపోయినా మనం సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మనకు బలం అనేది వస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు సంతోషం అడుగు, నేను దాన్ని పరిపూర్ణంగా నీకు ఇస్తాను. కొంచెం కాదండి, పరిపూర్ణంగా ఇస్తాను. మీరు అడిగితే తప్పకుండా అది మీకు దొరుకుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా నాకు సంతోషాన్ని పరిపూర్ణం చేయి, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను నమ్ముతున్నాను, అయితే నా హృదయంలో నీ ఆనందం ఇవ్వు, నీ సంతోషం ఇవ్వు అని చెప్పి నువ్వు ఏసైని అడిగినట్లయితే తప్పకుండా ఇస్తాడండి. ఒకవేళ ఇంకా నువ్వు ఏసైని హృదయంలోకి ఆహ్వానించకపోతే, ఏసైని ఇంకా నువ్వు అంగీకరించకుండా ఉన్నట్లయితే, మరి ఈరోజు ఏసైని నిన్ను పిలుస్తున్నాడు, నీ హృదయంలో ఆయనకి స్థానం ఇస్తావా? మరి నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు తన యొక్క సంతోషాన్ని నీ జీవితంలో నింపాలనుకుంటున్నాడు. ప్రాణంగా నిన్ను ప్రేమించిన దేవుడు నేను ప్రతి క్షణం ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన పరిపూర్ణమైన ఆనందాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయ ద్వారానే తెరుస్తావా? ఆ విధంగా విశ్వాసం ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకేపిస్తావా?
పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలు నాయన. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది. వాగ్దానాన్ని బట్టి మేము అందరము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి రోజు మా అందరి జీవితాల్లో మా సంతోషం పరిపూర్ణమగినట్లుగా, ఈ వాగ్దానం నెరవేర్పు మా అందరి జీవితంలో మేము చూడనట్లుగా, నీ అద్భుత హస్తాన్ని, నీ అద్భుత కార్యాలని చూడడానికి సహాయం చేయండి. ఎవరే పరిస్థితుల గుండా వెళ్తూ అశాంతిగా అసమాధానంగా ఉన్నారో వాళ్ళ హృదయాల్లో ఈరోజు నీ శాంతిని, సమాధానాన్ని నింపి ఈ దినం మొదలుకొని సంపూర్ణమైన ఆనందంతో జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.